కార్మికుల ఐక్యత, ఐక్య పోరాటాలు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఐక్య పోరాటాలు, ఐక్య పోరాటాలు, పోరాటం ఆంధ్ర సీఎం వచ్చాయే, ఆంధ్ర సీఎం వచ్చాయే, ఆర్టీసీలో మా సమస్యల కొరకు స్ట్రైక్ చేస్తుంటే మేము మీకు 6 గంటల వరకే సమయం ఇచ్చినాము, మరి 6 గంటల లోపల ఉద్యోగంలో మీరు జాయిన్ కాకపోతే మీ ఉద్యోగాలు పోతాయి అని చెప్పి వారు సీఎం గారు చెప్పారు. మేము ఐక్యంగా పోరాటం చేస్తున్నాం. మేము చేసేది ఏంటంటే కార్మికుల సమస్యల కొరకు, మన ప్రయాణికుల కొరకే, ముఖ్యంగా గ్రామీణులు మన దగ్గర ఎక్కువ ఉన్నారు. నువ్వు అన్నది ఏంది, తెలంగాణ తెచ్చుకున్నప్పుడు మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాల పేరు మీద మనకు తెలంగాణ తెచ్చుకోమని అంటే, మేము కార్మికులం అందరం కలిసి ఐక్యంగా జేఏసీలో మేము పార్టిసిపై చేసినందుకే ఈ తెలంగాణ ముఖ్యంగా వచ్చింది. జేఏసీగా మేము అంటే పాల్గొన్నప్పుడే నువ్వు నినాదించింది ఏంటంటే, ఈ ఆర్టీసీలోకి తోటి పెట్టుకుంటే మనకు అంటే అగ్గితోటి పెట్టుకున్నట్టే అని నినదించినావు. కానీ ఇప్పటి వరకు కూడా మా ఆర్టీసీలతోటి మొట్టమొదటిసారి మరి మన తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళు పెట్టుకున్నది ఎవరే అంటే నువ్వే. ఈ కానించాలి, ఉద్యోగులు అనేట వాళ్ళందరూ ఐక్యంగా కావాలి, ఐక్యంగా కావాలి. మా సమస్యల కొరకే, ముఖ్యంగా ఏంటంటే ఆర్టీసీని బతికించడానికే మాకు ఆర్టీసీకి రావాల్సిన లావాదేవీలు ఏవైనా ఉన్నాయంటే గవర్నమెంట్ ఇచ్చేటి ఎక్కువ ఉన్నాయి, కానీ లాస్లో చూస్తున్నారు. ఇప్పటికి కూడా 35,000 కోట్లు మీరు ఇవ్వాలి. ఆ కోట్లు అన్ని ఇచ్చినట్టుంటే ఇప్పటికీ ఆర్టీసీ లాభాలనే ఉంటుంది. ఏమన్నా అంటే నేను ఫోకస్ చేస్తున్నావు, జీతభత్యాలు అనేటి గత 4 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సింది. నువ్వు చేసేది ఏం లేదు, మన రాజ్యాంగం రాసినప్పుడే రాసినారు. ఐజ్ ఇట్ ఈజ్గా 4 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళకు పే స్కేల్ చేయాల్సింది. మాకు 30 నెలలుగా పే స్కేల్ చేయలేదు. ఇది ముఖ్యంగా 30 నెలల నుంచే చేయలేదని, దీనిలో 26 సమస్యలలో అది ఒక సమస్యనే తప్ప మేము ప్రత్యేకంగా కోరింది ఏం లేదు. ఇది పక్క రాష్ట్రంలో ఆంధ్రాలో విలీనం చేసారు, గవర్నమెంట్లో విలీనం చేసారు. సంస్థ ఇప్పుడు లాభాలు పోతుంది. మమ్మల్ని కూడా ఆర్టీసీని విలీనం చేయమని అంటున్నాం. గవర్నమెంట్లో విలీనం చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి పల్లెకు తండకు ఒక బస్సుకు బదులు 2 బస్సులు ఎక్కిస్తున్నామని అన్నారు. గతం మేము 6 ఏళ్ళ నుంచే చూస్తున్నాం, 60 మంది ఎక్కే బస్సులో 150 మందిని ఎక్కించుకుంటూ పోతున్నాం. 150 మందికి ఎక్కించుకున్న పోయినా ఇన్ని ఆర్టీఓలు కేసులు రాసినా మీకు స్పందన వస్తలేదు. ఏంటంటే నువ్వు ప్రతిభావాన్ని ఉంటున్నావు, లేకపోతే లాల్జిల్లాలో ఉంటున్నావు, నీ ఇంటికాడ ఉంటున్నావు తప్ప ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చినా లేనేలేదు. అసలు సమస్యల గురించే నేను తెలుస్తలేదు. ఈ కార్మికులు ఇన్ని లక్షల మంది కార్మికులు ఉన్నారు, ఇంతమంది ఉద్యోగాలు ఉన్నారు, వీళ్ళ బాధలేంటి అన్నది నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటలేవు. ముఖ్యంగా ప్రతిదానికి కమిటేషన్ అంటున్నావు. మేము ఆర్టీసీలో జాయిన్ అయ్యి 35 సంవత్సరాలు అయింది, ఇప్పటిదాకా కమిటీతోటే కాలక్షేపం గడిచిపోయింది తప్ప ఆ కమిటీలతో ఏం కాలేదు. ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందించి మా కోరికలు ఏమైనా ఉంటే మీరు స్పందించి మాతోటి మీటింగ్ పెట్టి మేము కోరిన కోరికలన్నీ సభపైన అన్నీ సాల్వ్ చేయాల్సిందే. లేకపోతే అప్పటి వరకు మేము ఉద్యోగంలో జాయిన్ కాకుండానే ఇట్లనే ఉంటామని చెప్పి ఇట్టి తరఫున తెలంగాణ రాష్ట్రంలో యావత్ ప్రజానీకానికి రోడ్డు రవాణాని అత్యంత ప్రాధాన్యమైనది. రోడ్డు రవాణా సంస్థనే అందులో కీలకమైనటువంటి పాత్ర. తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ, తెలంగాణ ప్రాంతంలో కానీ
ఆర్టీసీలో ఉండేటువంటి ఉద్యోగుల సేవలను ఎప్పుడు ఎవరు మరవరాది, కీలకమైనటువంటిది. ఆనాడు తెలంగాణ ఉద్యమ నాయకునిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్ని వర్గాలు జేఏసీగా ఏర్పడి నడుస్తున్న తరుణంలో గతంలో తనకు ఉన్నటువంటి అనుబంధం కనుగొన్నగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేసినటువంటి అనుభవంతో రవాణా సంస్థలో ఉండేటువంటి ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మీ వేతనాలు ఉంటాయి. మీ సహేతుకమైనటువంటి డిమాండ్లు ఆంధ్ర పాలకులు నెరవేర్చడం లేదు. మీ న్యాయమైనవి సహేతుకమైనవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు మనంగా చేసుకుందామనేటువంటి మాట తనకు తానుగా స్వయంగా చెప్పినటువంటిది. తెలంగాణ సాధనే ధ్యేయంగా పనిచేసినట్టు అన్ని వర్గాలతో సమానంగా ముందుండి పనిచేసినటువంటి వాళ్ళు ఆర్టీసీ సంబంధించినటువంటి ఎంప్లాయీస్, అటువంటి వాళ్ళని ఇవాళ నిర్లక్ష్యంతో మాట్లాడుతూ నియంతృత పొగడుతో ముందుకెళ్తూ వాళ్లకు వాళ్ళుగా డిస్మిస్ అయినని చెప్పనేటు ఒక నూతన విధానాన్ని ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా ఒక పెద్ద మనిషిగా వాళ్ళని పిలిచి మాట్లాడి గతంలో వచ్చినటువంటి మాటలు ఏంటివి, హామీలు ఏంటివి ఒకసారి పునరుద్ధరించేసి ప్రస్తుతం వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటివి అనేది అర్థం చేసుకొని ఇతర రాష్ట్రాలను పోల్చినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి ప్రధానమైన మాట గత 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు ఏ విధమైనటువంటి జీతాలు చెల్లింపు చేస్తారో ఒకసారి గమనించామని, అదేవిధంగా నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీని విలీనం చేసిన దాన్ని గమనించామని చెప్పని, అంటే ఇటువంటి విషయాలను మనతో పాటు 60 ఏళ్ళుగా కలిసి ఉండి వేరుపడ్డటువంటి వాళ్ళతో పోల్చుకోమనేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అంటే ఆ దౌర్భాగ్యమైన పరిస్థితి రావడానికి కేసీఆర్ గారి యొక్క నిర్ణయమైన కారణమని చెప్పని మనం చేస్తున్నా. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఆర్టీసీ ఉద్యోగులు తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి దాదాపు ప్రతి నిత్యం 1 కోటి మందికి రవాణాను ఒక నమ్మకం ఉన్నటువంటి చేర్చేటువంటి వాళ్ళు, ఆ నమ్మకం సాధించినటువంటి వాళ్లను ఇవాళ మీరు విస్మరించడం అనేది మీ బాధ్యత రాహిత్యం. స్వయంగా ముఖ్యమంత్రి గారే సచివాలయానికి వెళ్ళాడు. ఆయన ఇవాళ మాట్లాడుతున్న పెద్ద పెద్ద మాటలు ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యోగం రాలేదు కనుక మీ నౌకరులు మీరే తీసుకుని చెప్పని, ఇది ఒక కొత్త విధానం మాట్లాడుతుండ్రు. ఒక్క ఉద్యోగం పైన కానీ ఒక్కరు అగత్యానికి పాల్పడ్డా కానీ ఒక్కరు ఏ విధమైనటువంటి నష్టం జరిగినా కానీ దీనికి పూర్తిగా కేసీఆర్ గారు బాధ్యత వహించాలా. తెలుగుదేశం పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రజా రోడ్డు రవాణా సంస్థను పటిష్టపరచాలా, పేదవాళ్ళు ప్రధానంగా ఆధారపడేటువంటి తెలంగాణ ప్రాంతంలో రవాణా మీద ఆర్టీసీ బస్సులు అనేటువంటి దాన్ని నమ్మిందకు అనుగుణంగా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడం, డిపోలు ఏర్పాటు చేయడం, బస్టాండ్లు ఏర్పాటు చేయడం, బస్సులు ఇప్పించడం, చివరికి మహిళలను కూడా కండక్టర్గా డైవర్స్ ఉన్నటువంటి ఏదైనా ప్రభుత్వం ఉంది అని చెప్పంటే తెలుగుదేశం ఆ విధంగా వాళ్ళకు ఆనాడు అవకాశాలు మెరుగుపరిచి ప్రజలకు మెరుగైనటువంటి రవాణా సేవలు ఇచ్చినటువంటి ప్రభుత్వంగా ఆనాడు ప్రభుత్వంగా ఆనాడు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తుంది. వెను వెంటనే ఆర్టీసీ నాయకులతోని నీకు నీవుగా గుర్తింపు రద్దయిందంత మాత్రం గుర్తింపు రద్దు కాదు, తెలంగాణ ప్రజల గుండెల్లో ఆర్టీసీ కార్మికులు చిరస్థాయిగా ఉంటారు. వాళ్లకు ఇదలేని గౌరవం ఇచ్చేటువంటి సాంప్రదాయం తెలంగాణ ప్రాంతంలో ఉంది. నిన్న నీవు నీ ప్రగతి భవన్లో నీ వాహన పూజ చేసినావు. తరతరాలుగా ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు దసరా నాడు ఆ యొక్క నడుపుతున్నటువంటి వాహనాలను నమ్ముకున్నటువంటి వాళ్ళు పూజ చేసేటువంటి బయటకు సాంప్రదాయం ఉంటుండే ఆ సాంప్రదాయానికి ఇలా గండి కొట్టే ప్రశ్నించే దీనికి పూర్తిగా కేసీఆర్ బాధ్యత వహించాలా. మీకు మీరుగా వెను వెంటనే చొరవ తీసుకొని ఈ జేఏసీ నాయకులను పిలిచి మాట్లాడి మీరు వాళ్ళ న్యాయమైనటువంటి సహేతుకమైనటువంటి పొరుగు రాష్ట్రించినటువంటి వాళ్ళకి ఇచ్చిన నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణలో ఆ నిర్ణయం జరగవలసిందే. ఆ నిర్ణయం జరిగేంత వాళ్ళకు ఉద్యమ పాటలో వాళ్ళు నడుస్తారు. ఆ ఉద్యమ పాటలు ఉండేటువంటి ప్రతి ఒక్కరికి అన్ని రాజకీయ పక్షాలు వెన్నుదన్నుగా ఉంటాయి. వాళ్ళ న్యాయమైన కోరికలు తీరేంత వరకు మేము వాళ్ళు వినంటుంటామని చెప్పని తెలియస్తూ కేసీఆర్ గారికి హెచ్చరిక చేస్తున్నాం. ఒకనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో 40-45 రోజులు వాళ్ళు తిండి తిప్పలు మానేసేసి ఉద్యమం పేనా పర్లేదని చెప్పని ధైర్యంగా సాహసంగా ఆనాడు ఉద్యమంలో తిరిగినారు. అటువంటి ఉద్యమ బిడ్డలలు కొదమ్మ సింహాలు ఆర్టీసీ కార్మికులు కన్నీర వేస్తే కేసీఆర్ నీ ముఖ్యమంత్రి పదవి పోవడం ఖాయమని చెప్పని హెచ్చరిక చేస్తున్నా. వీళ్ళ ఏ ఒక్క ఉద్యోగం కూడా పోదు, వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళకే ఉంటాయి. అదేవిధంగా వాళ్ళు కోరేటువంటిది
ఆర్టీ సంబంధించినటువంటి సంస్థను వెను వెంటనే ప్రభుత్వంలో ఉద్యోగులుగా తీసుకోవాలా, వాళ్ళు ఉండేటువంటి కార్మికులకు సంబంధించినటువంటి ఉద్యోగ ఖాళీలన్నీ కూడా వెను వెంటనే పూర్తి చేయాలా, వాళ్ళకి ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణం కూడా ఇవ్వాలా, వారికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో మీరు ఏ విధంగా అయితే తెలంగాణలో మిగులు బడ్జెట్తో అత్యధిక రెవెన్యూ ఆదాయంతో ఉన్నటువంటి రాష్ట్రాన్ని 300,000 కోట్లకు అప్పులు పెంచినటువంటి మీరు వీళ్ళకి కట్టవలసినటువంటి పన్ను రూపకం కట్టేటువంటి వాటికి వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు వెను వెంటనే చెల్లింపజేసి వాళ్ళు కోరిన విధంగా 2,700 కరోడ్స్ ఎక్కడ అప్పు చేస్తావో ఏం చేస్తావో నీ సొంత డబ్బులు పెడతావు తెలియదు, కానీ ఆఖరిని ఫామ్ హౌస్ అమ్మినా కానీ పర్వాలేదు, వాళ్ళ యొక్క సంబంధించినటువంటి మాత్రం వాళ్ళకు నిధులు కేటాయించవలసిందే, నిధులు వాళ్ళకి ఇవ్వవలసిందే, సంస్థను కాపాడుకోవలసిందే. ఇది పేదలకు సంబంధించినటువంటి సంస్థ. మీ ఉన్న వాళ్ళు ధనవంతులు సొంత వాహనాలు ఉండొచ్చు, పేదవాళ్ళకు మాత్రం మా వాహనం అనుకునేది ఆర్టీసీ వాహనం అనేటువంటి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కూడా మీరు అమ్మ చేయకుండా ఉండాలని చెప్పని ఈ ప్రభుత్వం